ఇందాకెళ్తే దారి పొడవునా మాకు నీళ్లు రావట్లేదు. పక్కనే కేంద్రం సబ్ మనకి గ్రాండ్ పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే 50 అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు రావట్లా. వీటి వెనక కావాల్సింది అధికార యంత్రాంగాన్ని కొంచెం ప్రేమగా మాట్లాడి, బాధ్యతగా మాట్లాడి, గౌరవంగా మాట్లాడే పనిచేసే నాయకత్వం కావాలి. నేను అధికారులకి మన నాయకులందరికీ ఒకటి చెప్పాను, నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం. నాయకులందరికీ చెప్పాను, మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి. ఒకవేళ తప్పు ఏదైనా ఉంటే అది మాట్లాడే విధానం వేరు ఉంటుంది, కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దంటారు. నేను